అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు అశ్విత్ రెడ్డి బర్త్డే వేడుకలు జరిగాయి. అయితే ఈ వేడుకలో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన డీజే డాన్స్ హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై కేతిరెడ్డి పెద్దారెడ్డి తనదైన రీతిలో స్పందించారు. 73 ఏళ్ల వయసులో జేసీ ప్రభాకర్ రెడ్డికి డీజే డాన్స్ అవసరమా అంటూ ఎద్దేవా చేశారు. తాడిపత్రి ప్రాంతంలో నేనే రౌడీ అంటూ 30 ఏళ్లు చక్రం తిప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి పరిస్థితి డీజే డాన్స్ వేసుకునే స్థితికి వచ్చిందన్నారు. ఇప్పటికైనా తిట్టే సంస్కృతి మార్చుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నానని కేతిరెడ్డి అన్నారు. అనంతరం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్ తోనే సాధ్యమన్నారు. ఈ కామెంట్స్ తో తాడిపత్రిలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. అవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఏ నాయకుడైనా గానీ ఎవరైనా గానీ ఎంత తోడైనా గానీ ప్రజల దగ్గర వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళల్లో ఒకరై ఉంటే తప్ప మనగడ సాధించేది కష్టమని కూడా సందర్భంగా మీకు చెప్తున్నా. మీరు మరొక్కసారి ఆలోచన చేయండి, మీ గ్రామాలన్నీ ఎట్లున్నాయి గతంలో, ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నాయండి. తాగునీరు లేక గ్రౌండ్ వాటర్ ఫెయిల్ అయ్యి చూసాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు చూడండి, మీ వంక ఎప్పుడు కూడక 365 రోజులు మీ వంక పారుతుంది, మీ పొలాలలోకి నీళ్ళు వస్తున్నాయి. పాలగాళ్ళంటే నేనే రౌడీ, నేనే అన్ని వ్యవస్థలకు నేనే అని మన జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు కూడక చెప్తుండేవాడు. ఎవరైనా పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టాలన్నా కూడక అతని ఆమోదమే ఉండాల. అతని ఆమోదం లేకపోతే ఎవరు పోలీసు అధికారులు కూడా కేసు తీసుకోరు. ఎవరైనా పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టాలన్నా కూడక అతని ఆమోదమే ఉండాల. అందువల్ల నేను చెప్పిండేదే జరుగుతుంది అనే చెప్పే స్థాయి నుండి ఈరోజు డీజేలు పెట్టుకొని గ్రామాలలో ఫంక్షన్లు ఉంటే డ్యాన్స్ చేసే పరిస్థితికి వచ్చినాడు.